మేడల మండల పరిధిలోని పరాకువాండ్లపల్లి వద్ద కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ నుండి చిత్తూరు జిల్లా కలిగిరికి వచ్చి తిరుగు ప్రయాణంలో తనకల్లు హరిజన వాడకు చెందిన గోందోల రామలక్ష్మి 50 సంవత్సరాలు, ఎర్రోల ఉత్తమ 48 సంవత్సరాలు పనుల నిమిత్తం వెళ్తుండగా పరాకువాండ్లపల్లి వద్ద కారు ఢీకొంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలం బంధువుల రోదనతో హోరెత్తింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రంగడు యాదవ్ మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంపీ గోరెంట్ల మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తనకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పారిశుద్ధ్య కార్మికులకు బ్రెడ్ పాలు పంపిణీ చేసిన తనకల్లు మండల యూత్ కన్వీనర్ బీరప్ప ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు సంతోషంగా జరుపుకుని హిందూపురం పార్లమెంట్ అభివృద్ది దిశగా తీసుకుపోవాలని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్, మల్లికార్జున, నాగేష్, సొసైటీ డైరెక్టర్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం పార్లమెంట్ ఎంపీ గోరెంట్ల మాధవ్ సార్ జన్మదిన సందర్భంగా ఇక్కడ తనకెళ్ళ మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఇక్కడ ఉన్న సిబ్బంది పాలు పెరుగు పాలు బెడ్ పంచడం జరిగింది. ఇక్కడ మన ఎంపీ సార్ మంచి అభివృద్ధి కార్యక్రమం హిందూపురం పార్లమెంట్ ప్రజలకి మనం ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మాధవ్ సారు ఆశిస్తూ పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవ సార్ గారికి నా ధన్యవాదాలు. మాకు తనకల్ల మండలంలో మాకు ఎందుకంటే ఈరోజు సారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మేము. కాబట్టి ఈ తనకల్ల మండలము అభివృద్ధి చేయాలని మా ఎంపీ గారికి హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా మేము కోరేది ఏమంటే తనకల్ల మండలం ప్రతి బీద వాళ్ళకు కానీ ప్రతి ఎన్నుకబడిన తరగతులకు అందరికీ న్యాయం చేయాలని మేము పదే పదేగా కోరుకొని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ గారికి. కాబట్టి అదే మల్లిడిపల్లి పంచాయతీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రైతుల అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టి అనంతరం ఆర్డీఓ మరియు స్థానిక శాసనసభ్యులకు వినతి పత్రం అందించారు. ఈ దీక్షలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, నాగిరెడ్డి, శివన్న, నాగరాజు, శ్రీరాములు, నరసింహులు, జగన్మోహన్ రెడ్డి, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. వెనుగొండ ప్రాంతాల్లో నిరసన దీక్ష చేపడుతున్నాం. ఈ యొక్క దీక్ష ప్రధాన ఉద్దేశం
రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతుల అన్ని రకాల అప్పులు కూడా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి రైతుల పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి కరోనా వల్ల మొత్తం రవాణా సౌకర్యం లేక పంటలు పెట్టి నష్టపోయిన రైతులందర్నీ కూడా ఆదుకోవాలి రైతు భరోసాని 18000 కు పెంచాలని చెప్పేసి ఆ విధంగా ప్రధానమైనటువంటి వాణిజ్య పంట పండిస్తున్నటువంటి వేరుశనగ పంట ఈ మధ్య కాలంలో ప్రభుత్వం సర్పరా చేస్తున్నటువంటి విత్తన వేరుశనగకాయలు చాలా భయంకరమైనటువంటి నాశరకం అవి ఒలిస్తేనే పొట్టు ఊడిపోతాంది కాబట్టి ఆ ఎవరైతే నాశరకం విత్తనకాయలు సర్పరా చేసినటువంటి ఏజెన్సీలపైన చర్య తీసుకోవాలి దాంతో పాటు ఏడీలు ఇంత నాశరకం విత్తన పంపిణీ చేస్తా అంటే బలవంతం మీద రైతులకు రుద్ది ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏడీలపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కేంద్రం అయితే రైతులకు పెద్దపీటేసి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఓపక్క రాష్ట్ర ప్రభుత్వం మాది రైతుల ప్రభుత్వం అని చెప్పి ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే తక్షణం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు టీవీల్లో పేపర్లో ప్రచారాలకే పరిమితమైతున్నారు మరి మేము అడుగుతున్నాం ప్రభుత్వాలని ఈ మధ్య కాలం కరోనా వస్తే అరటి బొప్పాయి మామిడి అనేకమైనటువంటి పంటలు పండ్ల తోటలు పెట్టినటువంటి వాళ్ళు కాయగూరలు పెట్టినటువంటి వాళ్ళు మార్కెట్ సదుపాయం లేకుండా ఎక్కడికక్కడ భూముల్లో వదిలేసి నష్టపోతే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ 20000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే దీని నుంచి రైతులకు ఏమైనా ఉపయోగం పడతారేమో అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆశించారు కానీ తీరా చూస్తే రైతుల యొక్క పరిస్థితి ఎక్కడ కూడా ప్రస్తావించకపోగా కేవలం పరిశ్రమలు పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలకు ఆదాయం వచ్చే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అందుకనే ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం తక్షణం వ్యవసాయ రంగాన్ని ఆదుకోకపోతే ఈ దేశంలో రైతులు వ్యవసాయాన్ని మానేసి తిండికి కూడా ఇబ్బంది పడే రోజులు రాబోతున్నాయి తక్షణం ఈ రైతులందరినీ కూడా అప్పులు మాఫీ చేసి కొత్త రుణాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులకు విత్తనాలు కానీ రుణాలు కానీ వీటిపైన మీరు ఏ సంక్షేమ సబ్సిడీలు ఇవ్వకుండా మీ ఎంతకు మీరు పంటలు పెట్టుకొని మీ ఇబ్బందులు పడండి అంటే రైతుల ఆదాయం ఎట్లా పెరుగుతుందని చెప్తున్నాం అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు నాశరకం విత్తనాలు ఏవైతే ఇస్తున్నారో పెద్ద ఎత్తున మార్కెట్లో 60 రూపాయల కిలో దొరుకుతా అంటే ఒక కిలో పైన మీరు 18 రూపాయల 50 పైసలు సబ్సిడీ ఇచ్చి నాణ్యమైన విత్తనకాయలు ఇస్తామని చెప్పి అదనంగా రేటు పెంచితే మరి 20 రూపాయలు పెంచి నాశరకం విత్తనాలు ఇస్తా అంటే మీరు రైతు ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నారు ఏజెన్సీలపైన అడుగుతున్నాం పెద్ద ఎత్తున కూడా ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి దాదాపు 100 లక్షల క్వింటాల దాకా కూడా అతను నాశరకం రైతుల దగ్గర పండినవే అవి ఏమీ ప్రాసెస్ చేయకుండా డైరెక్టర్గా రైతులకు పంపిణీ చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున పత్రికల్లో వస్తానే కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలే మేము అడుగుతున్నాం రైతు ప్రభుత్వాలన్నా మీరు రైతులకు ఇచ్చే విత్తన వేరుశనగకాయలు నాశరకం ఇచ్చిన ఆ ఏజెన్సీల పైన ఏజెన్సీలని బ్లాక్ లిస్టులో పెట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం అడుగుతున్నాం మీరు తక్షణం ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఐక్యంగా ఉద్యమించి ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం చెప్పి అలాగే కరోనా నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతాంగానికి పూర్తిగా ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి రుణాలు మాఫీ చేయడం అట్లాగే కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పి అలాగే ఈ మధ్య కాలంలో వేరుశనగ విత్తనకాయలు ప్రభుత్వాలు పంపిణీ చేశాయి అయ్యా అవన్నీ కూడా నాశనకంగా ఉన్నాయి దాంతోపాటు ఏడీలు కూడా చాలా చోట్ల రైతుల సమస్యల్ని రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం రైతు వేరుశనగ విత్తనకాయలు కుదించి పంపిణీ చేశారు ప్రభుత్వం దాని లెక్కల ప్రకారం ఎకరాకి 2 ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పి అలాగే ఉన్నటువంటి 4 ఎకరాలు 2-3 ఎకరాలు నుంచి ఉంటే 3 ప్యాకెట్లు చొప్పున కుదించి ఈ రకంగా రైతులకి కావాల్సిన అవసరమైన వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకని ఈ సమస్యలు పరిష్కారం చేయాలి ఈ పరిష్కారం చేయడంలో ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి నిరసిస్తూ ఈరోజు ఏపీ రైతు సంఘం చేపట్టిన నిరసన దీక్షకు సిపిఎంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పటికైనా సరే రైతాంగం గురించి ప్రత్యేకంగా చర్చ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మొన్న కరోనా నేపథ్యంలో మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ
కాపాడడం ఆదుకోవడం కోసం చెప్పి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కడా కూడా ప్రత్యక్షంగా రైతుల్ని ఆదుకుంటామని చెప్పి ఆ ప్యాకేజీలు ఎక్కడా చెప్పలా. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కొన్ని ఉపశమనం కలిగించే మాటలు చెప్పారు తప్ప ప్రత్యక్షంగా రైతులకు ఏ రకంగా సహాయం చేస్తామనే విషయం ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలా. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ సంక్షోభంలోనే చూసాం దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈరోజు బడా పెట్టుబడులకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏకకాలంలో మాఫీ చేసినట్టు పత్రికల్లో టీవీల్లో వచ్చింది. మరి అట్లాంటి పెట్టుబడిదారుల పట్ల లేక కార్పొరేట్ల పట్ల ఉన్న ప్రేమ ఈ దేశ రైతుల పట్ల ఈ దేశంలో రైతాంగానికి ఇవ్వాల్సిన సహాయం పట్ల ఎందుకని కేంద్ర ప్రభుత్వం బీజేపీకి అటువంటి ఆలోచన కలగలేదు అని చెప్పి నేను అడుగుతాను. అందుకనే తక్షణమే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలి, దాంతోపాటు కొత్త రుణాలు ఇస్తేనే ఈ దేశంలో వ్యవసాయం బతుకుతుంది. వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడాలంటే రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అందుకని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చ జరపాలి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో అయినా సరే దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి రైతాంగానికి సంబంధించిన అన్ని రకాల అప్పులు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి కూడా ఈ జిల్లాలో ప్రధానంగా వేరుశనగ దాదాపు 4 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట ప్రధానంగా ఉంది. అందరినీ ఓ ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ నీళ్ళ కథ పక్కన పెట్టేశాం. ఆ ఎక్కడా కూడా ఓ చెరువు కుంటకు నీళ్ళు ఇచ్చిన పాపన పోలా. కనీసం ఈ ఖరీఫ్ సీజన్లోనైనా వేరుశనగ విత్తనకాయలు సకాలంలో ఇస్తారనుకుంటే అవి కూడా పంట ఈరోజు వర్షాలు రాక ఒకవైపు ఎక్కడ వర్షం పట్టి ఈ సీజన్ వెళ్ళిపోతుందన్న రైతులు ఆందోళన పడుతుంటే ఇప్పుడు కూడా పూర్తిగా వేరుశనగకాయలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు నాశనకం ఇస్తూ ఉన్నారు. అందుకనే ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ కరువు అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎక్కడైతే రైతులకు సకాలంలో విత్తన వేరుశనకాయలు అందలేదో వాటికి ప్రత్యేకంగా రైతులకు అందజేయాలి, విత్తనాలు ఇవ్వాలి. అలాగే సబ్సిడీని కూడా ఈరోజు 40%, 50% కాకుండా 90% సబ్సిడీతో ప్రకటించి ఆ రకంగా రైతులకి విత్తనకాయలు ఇవ్వాలి. ఇప్పటికే రైతులు కొనుక్కుని ఉంటే తక్షణం ఆ రకంగా 90% మీరు ప్రకటించి మిగతా డబ్బులు రైతులకు ఇవ్వాలి. ఈ రకంగా వేరుశనగ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచన చేయాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో రైతుల సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ఏపీ రైతు సంఘం చేపట్టే పోరాటాలకి సిపిఎంగా మేము సంఘీభావం ఉంటాం. ఆ రకంగా ఈ జిల్లా రైతాంగం కోసం జరిగే పోరాటాల్లో మేము పాల్గొంటామని చెప్పి తెలియజేస్తాం. నల్లచెరువు మండలం ఎం అగ్రహారం పంచాయతీ తిరుమల దేవరపల్లి నందు మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, దశరథ నాయుడు, సింగిల్ విండో ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డి, ఎంపీడీఓ, ఎంఈఓ, ఉపాధి హామీ ఏపీఓ, వెలుగు ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నటువంటి మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వచ్చి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక 2 గ్రామ పంచాయతీల్లో మొదలు పెట్టడం జరుగుతుంది. మన మండలం నందు మన ఎమగ్రహారం మరియు తౌలమరి గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్డబ్ల్యూబీసీ షెడ్స్ ను ఆల్రెడీ స్టార్ట్ చేసి మనం రన్ చేస్తున్నందుకు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీల్లోనూ మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామాల్లో ఎటువంటి గ్రామ వీధుల్లో కానీ ఎటువంటి చెత్త లేకుండా ఆ చెత్తని ప్రతి ఇంటికి తీసుకొచ్చి కలెక్షన్ చేసి దాన్ని షెడ్కు తరలించి అక్కడ మనము వర్మీ కంపోస్ట్ అనే ఒక ఎరువు తయారు చేసే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం కింద ప్రతి గ్రామ పంచాయతీలోనూ గ్రీన్ అంబాసిడర్ అనే వాళ్ళను మనం సెలెక్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా ఇంటింటికి చెత్త సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామస్తులు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన గ్రామ గ్రీన్ అంబాసిడర్లు వచ్చినప్పుడు వారి చేతికి ఇస్తే వాళ్ళు తీసుకొని పోయి షెడ్లోకి వేయడం జరుగుతుంది. దీనికి గాను పైలట్ కింద మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకొని పోతున్నారు కాబట్టి మనం ప్రతి ఇంటికి నెలకు రోజుకు 2 రూపాయల చొప్పున మనము ఈ అమౌంట్ను కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఒక గ్రామ పెద్ద ఒక వాలంటీర్ పేర్ల మీద మనం అమౌంట్ని డిపాజిట్ చేయడం జరుగుతుంది. దానికి ఆ అమౌంట్ వచ్చిన మొత్తంలో గ్రీన్ అంబాసిడర్ శాలరీస్, తర్వాత ఈ మన ఏమైనా మెయింటెనెన్స్ ఉంటే షెడ్కు సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన వర్క్కు సంబంధించినవి ఉపయోగించుకుంటాము. దీనివల్ల వర్మీ కంపోస్ట్ తయారవడమే కాకుండా గ్రామం మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మనము పైలట్గా ఇక్కడ యమగ్రహారం గ్రామ పంచాయతీ నందు మరి తౌలమరి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామస్తులు, ముఖ్యంగా గ్రామస్తులు ఈ విషయంలో కొంచెం అవగాహన పెంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. 100,000 రూపాయలు 120,000 మాఫీ చేస్తుంది.
మళ్ళీ వచ్చే సంవత్సరం 125,000 మాఫీ చేస్తాది అట్లా నాలుగు విట్టలుగా 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం మాఫీ చేస్తాది ఆ పథకం పేరే వైఎస్ఆర్ ఆసర అంటారు కాబట్టి వచ్చే సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ దాదాపు 75 లక్షల రూపాయలు ఇదే పంచాయతీ కూడా ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పేసి మీ సభాముఖ మీకు అందరికి తెలియజేస్తున్నారు ప్రతి సంఘం కూడా నెల నెల అసలు వడ్డీ బ్యాంకుకు మొత్తం చెల్లిచేస్తే ప్రభుత్వం నుంచి రాయితీ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళకు వడ్డీ అనేది వచ్చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 1400 కోట్ల రూపాయలు వడ్డీ రైతు కూడా సంఘాలకు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ పంచాయతీలు చూస్తే 34 లక్షల రూపాయలు వడ్డీ ద్వారా కూడా గత నెలలో ప్రభుత్వం కూడా మన సంఘాలకు జమ చేయడం జరిగింది అదే విధంగా బ్యాంక్ ద్వారా చూస్తే 40 లక్షల రూపాయలు వడ్డీ తక్కువ వడ్డీకే అంటే జీరో వడ్డీకే ప్రభుత్వం రాయితీ ద్వారా ఇచ్చేసింది అంటే ప్రతి సంఘం కూడా బ్యాంకులు తీసుకున్నటువంటి లోన్ ఉదాహరణకు 5 లక్షల రూపాయలు ఒక సంఘం లోన్ తీసుకుంటే తిరిగి నెల నెల కంతులు చెల్లించేస్తే ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వము ఆ సంఘానికి నెలకు 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వడ్డీ తిరిగి వాళ్ళ అకౌంట్ మనం మొత్తం చెల్లించేసింటారో ఆ మొత్తం తిరిగి కూడా ప్రభుత్వం నుంచి జమ అవుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో దాదాపు ప్రతి సంఘానికి కూడా మన మండలం చూస్తే 40 లక్షల రూపాయలు మన మండలానికి వచ్చింది దాంట్లో మన మండల మన ఈ గ్రామ పంచాయతీ దాదాపు 26 లక్షల రూపాయలు వడ్డీ కూడా మనకు జమ అయింది ఇప్పుడు సంఘానికి 40,000 50,000 30,000 అట్లా ఆ విధంగా జమ అయింది కాబట్టి ప్రతి సంఘం కూడా తీసుకున్న అప్పులు కూడా బాగా చెల్లించేస్తే ప్రభుత్వం నుంచి కూడా జీరో వడ్డీకే అప్పుకి ఇస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నారు పార్టీ నాయకులు ఎమ్మగ్రహారం గ్రామ పంచాయతీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి అమలు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతి మండలానికి 2 గ్రామ పంచాయతీలను ఎన్నిక చేసుకొని ఆ 2 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు తీసుకుంటా ఉన్నాం మనం మన నల్లచెరువు మండలానికి సంబంధించి ఎమ్మగ్రహారం గ్రామ పంచాయతీ అదేవిధంగా పక్కనే ఉన్న తవలమ్మర్రి గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా గ్రామాలు పల్లెలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మనమంతా కరోనా బారిన పడి ఏ విధంగా మనుషులు చనిపోతూ ఉన్నారో ఏ విధంగా జబ్బుతో మనందరం ఇబ్బందులు పడుతూ ఉన్నాము మరి కరోనా ఒకటే కాదు రాబోయే రోజుల్లో కరోనా పాటుతో పాటుగా డెంగ్యూలు మలేరియాలు టైఫాయిడ్లు లాంటి జ్వరాలు కొత్త కొత్త వైరస్ల జ్వరాలన్నీ వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా జబ్బులు చేయడం జ్వరాలు రావడం వేలకు వేలు ఆసుపత్రిపై ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా మనం మరి అటువంటివి జరగకూడదు కాబట్టి ముఖ్యంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన చెత్త మన ఇళ్లలో ఉండే చెత్త ఎక్కడంటే అక్కడ పారేయకుండా మన డ్రైన్లన్నీ శుభ్రంగా ఉన్నప్పుడే దోమలు లేకుండా ఉంటాయి దోమలతో పాటుగా రోగాలు కూడా రాకుండా ఉంటాయి సో దానికోసమని ఈరోజు నుంచి మీ గ్రామంలో ఒక కొత్త కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ప్రతి ఇంటి నుంచి కూడా రోజు 2 రూపాయలు అంటే నెలకి 60 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది 60 రూపాయలను కూడా మీ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద అదేవిధంగా మీ గ్రామంలో పనిచేస్తున్న ఒక వాలంటీర్ వాళ్ళిద్దరి పేరుతో ఒక అకౌంటు బ్యాంక్ అకౌంట్ పెట్టడం జరుగుతుంది ఆ అకౌంట్లోకి వచ్చిన డబ్బులంతా కూడా వేస్తాం మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే మీ గ్రామానికి సంబంధించినటువంటి ఒక ముగ్గురికి దీంట్లో ఉపాధి కల్పిస్తూ గ్రీన్ అంబాసిడర్లు అంటే చెత్త తీసుకుపోవడానికి దాంతో సంపద తయారు చేసేదానికి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఓ ముగ్గురు కుటుంబాలకి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత మిగిలిన డబ్బుని దానికి కావలసినటువంటి ఆ బండ్లు మెయింటెనెన్స్ కానీ చెత్త సంపద తయారీకి కానీ వాడడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చినటువంటి గ్రీన్ అంబాసిడర్లకి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తనంతా వాళ్ళకి అందించడమే దయచేసి ఆ చెత్తనంతా కూడా ఈరోజు నుంచే ఎక్కడా వీధుల్లో వేయడం కానీ గోడ పక్కన వేయడం కానీ దిబ్బల్లో వేయడం కానీ చేయొద్దండి ప్రతిరోజు ఉదయం మీ ఇంటి దగ్గరికి బండి వస్తుంది
ఆ వచ్చిన బండి వాళ్ళకి మీ ఇంట్లో ఆ రోజు ఉన్నటువంటి చెత్త అంతా ఇస్తే దాన్ని తీసుకుపోయి మనకి ఇప్పటికే ఇక్కడ ఎస్డబ్ల్యూపీ ప్లాంట్ ఉంది అంటే చెత్త నుంచి సంపద తయారు చేసే ఒక కేంద్రం కూడా మనకు ఉంది కాబట్టి ఆ చెత్తనంతా అక్కడ తీసుకెళ్ళి దాంతోటి వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తాం ఆ వచ్చిన వర్మీ కంపోస్ట్ను కూడా తక్కువ ధరకే మీ గ్రామంలో ఉన్న రైతులకే కూడా దాన్ని ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా రెండు ఉపయోగాలు ఒకటి మీ గ్రామంలో ఒక ముగ్గురికి ఉపాధి ఇవ్వగలుగుతాం ఉద్యోగం ఇవ్వగలుగుతా ఉన్నాం అదేవిధంగా మీ అందరి గ్రామంలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలుగుతాం దాంతోపాటే చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి తక్కువ ధరకే రైతాంగానికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం 60 రూపాయలు నెలకి ఒక ఇంటికి అనేది పెద్దది కాదు చాలా తక్కువ అమౌంట్ అది దయచేసి అందరూ కూడా దీన్ని మన గ్రామం ఒక రోల్ మోడల్గా రాబోయే 3-4 నెలల్లో ఈ కార్యక్రమం ద్వారా మన గ్రామంలో మంచి ఫలితాలు కనిపిస్తే మరి రాబోయే రోజుల్లో మిగతా మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా దీన్ని విస్తరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలా మీ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలా అని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఈరోజు అదేవిధంగా ఉపాధి హామీలో కూడా మనం పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపుగా 4,700 మందికి మండలంలో ఉపాధి ఇస్తూ ఉన్నాం ఈరోజు 5,000 మంది దాటుతూ ఉన్నారు మరి ఇంకా 2,000 మందికి కూడా మనం ఉపాధి కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ కింద పనులు కల్పించమని ఆర్డర్ వేశారు ఇప్పటికే సో కార్డులు లేని వాళ్ళకు కూడా కేవలం 2 రోజుల్లోనే కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఉన్న కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఉపయోగించుకొని అదేవిధంగా ఈ కార్యక్రమంలో దయచేసి అందరూ కూడా ముఖ్యంగా జబ్బులు ఉన్నాయి కరోనా ఇంకా పోలేదు పూర్తిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ రాష్ట్రంలో పెద్దగా రాలేదు అదుపులో ఉంచగలిగినాం కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనం ఈ జబ్బుతో కలిసి మనందరం కూడా బతకాల్సిందే దయచేసి అందరూ కూడా మాస్కులు కట్టుకోండి భౌతిక దూరం పాటించండి పరిసరాలంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎవరికి జబ్బు చేసినా ఊరిలో ఒకరికి వచ్చిందంటే ఊరంతా దాదాపుగా 4 రోజుల పాటు మూసేస్తారు ఎవరు బయటికి రావడానికి ఉండదు లోపలికి పోవడానికి ఉండదు అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం రోగంతో ఒక ఇబ్బంది గ్రామం 4 రోజులు బయటికి పోనీయకుండా చేస్తే ఉపాధి ఉండదు అన్ని రకాలుగా మనం ఇబ్బంది పడతాం కాబట్టి రోగం రాకుండా చూసుకోవడం అందరికీ మంచిది దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ మనం మని పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు నుంటే మీ చెత్తను మీ ఇంటికి వచ్చిన బండ్ల వాళ్ళకు మాత్రమే ఇవ్వండి దయచేసి ఎక్కడ కూడా చెత్తను బయట పడేయకండి అని చెప్పి ఇక అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.